విషయం రఫీ, నిజానికి వీళ్ళకి క్రైస్తవులకి భారతదేశం గొప్పతనం కాదు, అసలు దేశం అంటే గొప్పతనం కానీ మనుషులు గొప్పతనం కానీ ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మీరు స్వాధీనపరచుకున్న జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి ఎక్కడున్నా సరే వాళ్ళ విగ్రహాలు ధ్వంసం చేయండి, వాళ్ళ దేవతా ప్రతిమలు నాశనం చేయండి, వాళ్ళ బలిపీఠాలను కూలద్రోయండి, వాళ్ళ దేవతల పేర్లు అక్కడ వినపడకుండా చేయండి అని చెప్పేసి చెప్తాను. కానీ సనాతన ధర్మంలో శ్రీరామచంద్రులు వారు వీరోచిత రాజ్యం, నిజానికి రాజ్యం వీరభోజ్యం అంటారు. కానీ అలాంటి శ్రీరామచంద్రులు వారు రావణ సంహారం తర్వాత లక్ష్మణుడు స్వయాన్ని అడుగుతాడు, అన్న ఈ లంకా నగరం ఎంత అద్భుతంగా ఉంది, మొత్తం బంగారంతో కట్టబడి ఉంది, గోడలు మణులతోటి పొదగబడి ఉంది, ఈ రాజ్యాన్ని నువ్వే ఏలొచ్చు కదా అని చెప్పేసి అంటే రాములు వారు అద్భుతమైన మాట చెప్తారు. అప్పి స్వర్ణమయ్యి లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదప్పి గరియేసేని. ఇది అద్భుతంగా బంగారంతోనే కట్టబడి ఉండొచ్చు, కానీ జన్మభూమి కన్న తల్లి కంటే గొప్ప స్వర్గం ఇంకెక్కడ ఉంటుంది అని చెప్పేసి ఆయన దాన్ని వదిలేసి వస్తారు. ఆ ధర్మ ఆ మతానికి ఈ ధర్మానికి ఎంత గొప్ప వ్యత్యాసం ఉందో చూడండి. ఆక్రమించుకున్న దానిలో నాశనం చేయమంటుంది ఎక్కడ, ఆక్రమించుకుంటున్న దాన్ని వారసులకు అప్పచెప్పమని చెప్పిన రామచంద్రుడు ఎక్కడ, అందుకు కదా రాముడు అందువలన దేవుడు అని చెప్పేసి అంటారు. అందాల రాముడు అందువలన దేవుడు గుణం గుణం గుణం. సో ఆ మాట చెప్పే వాళ్ళు ఏమన్నారంటే తలుచుకుంటే పులకరిస్తుంది రాముడు అనే పదం తలుచుకుంటే అది గొప్పతనం. నేను ఆ మాట